శ్రీరాముడి ప్రాణప్రతిష్టకు సర్వం సిద్ధమవుతున్న వేళ అయోధ్య భద్రతా బలగాల నీడలోకి వెళ్లిపోయింది అయోధ్య ఏటీఎస్ కమాండోలు పోలీసులు సిఆర్పిఎఫ్ పహారాలో ఉంది ర్యాపిడ్ యాక్షన్ ను సైతం రంగంలోకి దించారు పురుషులతో పాటు సాయుధ మహిళా కమాండోలను సైతం మోహరించారు డ్రోన్ జామర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు శనివారం సాయంత్రం నుంచే అయోధ్యలోకి వాహనాల రాకపోకలు నియంత్రిస్తున్నారు జనవరి ఇరవై మూడు వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగించనున్నారు రామాలయ సముదాయానికి ఐదు కిలోమీటర్ల పరిధిలో వారణాసి మధుర మాదిరిగానే బ్యారికేడ్లు పెట్టి ఆంక్షలు విధించారు ప్రాణప్రతిష్ఠకు వచ్చే అతిథుల వాహనాలు స్థానికుల వాహనాలు అనుమతి ఉన్న వాటిని మాత్రమే ఆదివారం సోమవారం వరకు అయోధ్యలో తిరిగేందుకు అనుమతి ఇచ్చారు మిగిలిన వాహనాలను అయోధ్య వెలుపలే ఆపేస్తున్నారు ఈ మేరకు అయోధ్యకు దారి తీసే ఐదు మార్గాల్లో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు అతిథులు సైతం రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఇచ్చిన లింక్ ద్వారా తమ మొబైల్ నుంచి అయోధ్యలో ప్రవేశానికి రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఏర్పాటు చేశారు అతిథులకు ఇచ్చిన ప్రవేశ పాస్ లో ప్రత్యేక రీడర్ తో సరిపోలితేనే లోపలికి అనుమతి ఇవ్వనున్నారు క్యూఆర్ కోడ్ తో పాటు ఆధార్ కార్డు కూడా తప్పనిసరి చేశారు ప్రధాని నరేంద్ర మోదీ సహా దేశ విదేశీ అతిథులు రానున్న నేపథ్యంలో హైఅలర్ట్ ప్రకటి ారు